హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు సాయి మాధవ్ రియల్ ఎస్టేట్. ఈరోజు మీరు చూస్తున్న ఈ వీడియో వచ్చేసి నెల్లూరు జిల్లా ఒరికుంటపాడు మండలం ఇరువూరు అనే విలేజ్కి సంబంధించిన ల్యాండ్ అండి. ఇది ఈ ల్యాండ్ విషయానికి వచ్చేస్తే ఇది మొత్తం ఫామ్ ల్యాండ్ అండి, 16 ఎకరాల 50 సెంట్లు అండి, మొత్తం టోటల్గా 16.5 ఎకరా అండి. ఇక ఈ ల్యాండ్ డీటెయిల్స్లోకి వెళ్తే ఇది రోడ్ సైడ్ బిట్ అండి, సిటీకి అతి సమీపంలో ఉంటుంది, పామూరు సిటీకి చాలా అతి సమీపంలో ఉంటుంది. ఒకటే రోడ్ అండి, డైరెక్ట్గా పామూరు సిటీ నుంచి 5 నిమిషాలు వెళ్ళొచ్చు అండి. ఇది ప్రకాశం నెల్లూరు బోర్డర్లో ఉంటుంది. ఎక్సలెంట్ ల్యాండ్ అండి ఇది, మొత్తం ఫామ్ ల్యాండు. దీంట్లో వచ్చేసి 3 బోర్లు ఫుల్ వాటర్ సోర్స్తో అవైలబుల్గా ఉన్నాయండి. గెస్ట్ హౌస్ ఉందండి, చుట్టూరు సోలార్ ఫెన్సింగ్ కూడా రెడీలో ఉందండి. ఇక దీనికి వర్క్ అనేది ఏం లేదండి, మొత్తం టోటల్గా ఎవరైనా ఫామ్ ల్యాండ్ కావాలి డైరెక్ట్గా అక్కడే స్పెండ్ చేయాలి, హ్యాపీగా అప్పుడప్పుడు వచ్చి వెళ్ళాలి, వర్కర్స్ కూడా దీంట్లో అందుబాటులో రెడీలో ఉన్నారండి, ప్రాబ్లం ఏం లేదు. చాలా ఎందుకంటే అనుకూలమైన రేట్లోనే ఉందండి, సిటీకి దగ్గరలోనే చాలా తక్కువ కాస్ట్లోనే అనుకోవచ్చు ఇది మేము అనుకుంటున్నాము. చాలా మంచి ల్యాండ్ అండి ఇది. ఇది ఫర్ ఇయర్ వచ్చేసి 15 లక్షల నుంచి 20 లక్షల వరకు కూడా దీంట్లో ఇన్కమ్ జనరేట్ చేస్తున్నారు. ఇన్కమ్ విషయంలో మాత్రం ప్రాబ్లం లేదు. దీంట్లో అన్ని రకాల పండ్ల తోటలు ఉన్నాయండి, అన్ని రకాల పండ్ల తోటలు ఉన్నాయండి. బత్తాయి, దానిమ్మ, సపోటా, మామిడి, నెక్స్ట్ వచ్చేసి ఉసిరి, నిమ్మ, అరటి, కొబ్బరి చెట్లు, ఇలాగా అనేక రకాల పండ్ల తోటలు ఉన్నాయండి. ప్రతి సంవత్సరం 20 లక్షల రూపాయల పైనే ఇన్కమ్ జనరేట్ చేస్తున్నారు, ప్రాబ్లం ఏం లేదండి. డైరెక్ట్ ఓనర్ దగ్గర నుంచే మనం మాట్లాడుకొని తీసుకోవచ్చు ఈ ల్యాండ్, వేరే వాళ్ళ చేతిలో ఏం లేదండి. డాక్యుమెంట్ పరంగా పర్ఫెక్ట్గా ఉన్నాయండి. ఎవరికైనా సరే ఇంట్రెస్టెడ్గా బయర్స్ కానీ ఎవరైనా ఉంటే డాక్యుమెంట్స్ కూడా మేము సబ్మిట్ చేయడానికి రెడీలో ఉన్నామండి, ఎందుకంటే డాక్యుమెంట్స్ మా దగ్గరే ఉన్నాయి, ప్రాబ్లం ఏం లేదండి. ఎక్సలెంట్ బిట్ అండి ఇది, స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా మీరు పెట్టుకోవచ్చు. టోటల్గా ఈ ల్యాండ్ విషయానికి ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే దీంట్లో పెద్ద బావి ఉందండి. ఈ బావి విషయానికి వచ్చేస్తే ఈ బావి వచ్చేసి దీని చుట్టుకొలతే 100 మీటర్లు ఉంటుందండి, ఓన్లీ దీని చుట్టుకొలత 100 మీటర్లు ఉంటుంది. పొడవు వచ్చేసి 40 నుంచి 60 మీటర్ల పొడవు, లోపలికి లోతు 60 మీటర్ల దాకా ఉండొచ్చండి. విషయం ఏంటంటే మేము నిన్న విజిట్ చేసాము, ఈ బావి ఫుల్గా వాటర్ ఉన్నాయండి, ఫుల్గా వాటర్ ఉండేసి ఇవి పైనుంచి వాటర్ బయటికి వచ్చేస్తున్నాయండి, ఫుల్ వాటర్. దీని నుంచి డ్రిప్ ఇరిగేషన్, దీని నుంచి డ్రిప్ డైరెక్ట్గా మొక్కలకి వెళ్ళిపోతుంది. అలాంటి వాటర్ సోర్స్ ఉన్న ఏరియా, 3 బోర్లలో కూడా 1 బోర్కే ఇది వాటర్ ఫుల్ వచ్చేస్తున్నాయి, మిగతా 2 బోర్లు కూడా వాళ్ళు యూజ్ చేయట్లేదు, ఎందుకంటే 1 బోర్కే ఫుల్ వాటర్ వచ్చేస్తున్నాయి. 2.5 ఇంచెస్ ప్రెషర్ ఆఫ్ వాటర్ వస్తుందండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే 2 ఇంచెస్ వాటర్ వస్తుంది, వర్షాకాలం అయితే 2.5 3 ఇంచెస్ కూడా వాటర్ వస్తాయి, ప్రాబ్లం ఏం లేదు. వాటర్ సోర్స్ అనేవి మాత్రం ఫుల్ ఉంటుంది ఏరియా. దీని పక్క నుంచే నేషనల్ హైవే NH 565 వెళ్తుందండి, NH 565 రోడ్డు కూడా దీని ఈ ల్యాండ్ పక్క నుంచే వెళ్తుంది. అది వచ్చేసి సారీ NH 565 కాదండి, NH 167B న్యూ హైవే అండి, ఇప్పుడు వేయబోయే హైవే, ఇప్పుడు వేస్తున్నారు. అది వచ్చేసి NH 565కి కనెక్టివిటీ డైరెక్ట్గా వెళ్తుందండి. నెక్స్ట్ వచ్చేసి అన్నిటికీ అనుకూలంగా ఉంటుంది ఈ ల్యాండ్. మిగతా విషయాల కోసం నాకు ఇంకా డీటెయిల్స్ మీకు కావాలనుకుంటే కింద స్క్రోల్ అయ్యి నా నెంబర్కి కాల్ చేయండి, మిగతా విషయాలన్నీ నేను డీటెయిల్స్గా మీకు చెప్తాను. ఇంకా రేటు విషయానికి వచ్చేస్తే ఇది ఎకరా 13 లక్షలు అండి, 13 లక్షలు చెప్తున్నారు, నెగోషియబుల్ ఉండొచ్చు, ప్రాబ్లం లేదు, మాట్లాడవచ్చు అది. ఈ ల్యాండ్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ బయ్యర్స్ కానీ ఉంటే ఖచ్చితంగా నన్ను సంప్రదించండి, మీడియేటర్స్కి మాత్రం మేము ఈ విషయాలు ఏమేమి చెప్పం, మిగతా డీటెయిల్స్ అన్నీ నాకు కాల్ చేసి మీరు కనుక్కోవచ్చు. ఎవరైనా ఇంట్రెస్టెడ్ బయ్యర్స్ కానీ ఉంటే విజిటింగ్కి రండి, విజిటింగ్కి వచ్చే ముందు 2 డేస్ ముందు మాకు కాల్ చేయండి దయచేసి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ప్రతి ఒక్క ఫామ్ ల్యాండ్స్ కానీ ఖాళీ ల్యాండ్స్ కానీ ఏ ల్యాండ్స్ అయినా సరే మీరు సబ్స్క్రైబ్ చేసిన వెంటనే మీ ఆన్ స్క్రీన్ మీదకి వచ్చేస్తాయండి. దయచేసి ఛానల్ మాత్రం